ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఆంధ్రప్రదేశ్ సర్కార్కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికలకి ముందు నగదు బదిలీ ద్వారా వివిధ పథకాలకి డబ్బులు ఇవ్వడానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాటన్నిటినీ నిలిపివేయాలని ఎప్పుడో ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. వాస్తవానికి నిధులుండి గత నెలల అంతకుముందే అంటే ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి కూడా అప్పుడు బటన్ నొక్కిన డబ్బులు కూడా ఇవ్వకుండా కరెక్ట్గా ఎన్నికల ముందు ఇచ్చేలాగా ప్లాన్ చేశారు అనేది ఈసీ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అయితే కొంతమంది కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ పేరిట పేదలను ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేలా చూడాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సింగిల్ జడ్జ్ నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఈ ఒక్కరోజు నగదు బదిలీ చేయండి, బట్ ప్రచారం చేసుకోవద్దు, ఇక మళ్ళీ రేపు ఎల్లుండి కుదరదు. ఎన్నికల ముందు 13 ఎన్నికలు కదా, 11-12 సాధ్యం కాదు, 10వ తారీఖు ఒక్కరోజు చేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. సింగిల్ జడ్జ్ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీని వివరణ కోరారు, ఎలా ఇవ్వాలి ఏంటి అని. సో ఈసీ చెప్పింది, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కూడా స్పష్టత లేదు, అయినా మీరు ఎప్పుడో బటన్ నొక్కితే ఇప్పటివరకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసి కూడా దేశవ్యాప్తంగా మీ దగ్గర రాష్ట్ర ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికలు కలిపి జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది తెలిసి కూడా ముందు అవన్నీ ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు మీరు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారు, ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు పడ్డాయి, ఆ వివరాలన్నీ ఇవ్వండి మధ్యాహ్నంలో కానీ. సో డివిజనల్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది కేసు. డివిజనల్ బెంచ్ కూడా సో మేము ఈ సమయంలో జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వలేము అన్నారు. ఈసీ అయితే స్పష్టం చేసింది ఎన్నికలు అయిన తర్వాత 13వ తారీఖు తర్వాత ఇచ్చుకోవచ్చు అని. సో దానివల్ల ఈ ఒక్కరోజు డబ్బులు వేసేసి లబ్ధి పొందుదాం అనుకుంది ప్రభుత్వం అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో ఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. తర్వాత ఈరోజు షర్మిల గారు కన్నీటి పర్యంతం అయ్యారు మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు టీవీలతో మాట్లాడుతూ రాజకీయ కాంక్షతోటే కడప ఎంపీగా పోటీ చేస్తున్నా అన్నారు. ఎలాంటి రాజకీయ కాంక్ష లేకుండా మీకోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, అప్పుడు కాలు ఇబ్బంది అయినా కూడా మీరు వృద్ధిలోకి రావాలి పదవిలోకి రావాలని చెప్పి నేను నడిచాను, పిల్లలను కూడా వదిలిపెట్టి వేల కిలోమీటర్లు. అప్పుడు పాదయాత్రకి చేయమన్నది మీరే కదా, ఇప్పుడేమో ఒకే కుటుంబంలో ఇద్దరు రాజకీయాల్లో ఉంటే బాగోదని చెప్తున్నారు, మరి ఆ రోజు నన్నెందుకు రాజకీయాల్లోకి రమ్మన్నారు, అప్పుడు అమ్మతో ఎందుకు పోటీ చేయించారు, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మీరంతా కాదా, వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కాదా అని మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. షర్మిల గారు అది కోర్టు చేయకపోయినా తన అంశం ప్రస్తావించారు. సో తనని ఈ స్థాయిలో విమర్శిస్తున్నారు, తిడుతున్నారు, పుట్టుకను ప్రశ్నిస్తున్నారు, భయంకరంగా విమర్శలు చేయిస్తున్నారు. ఒక అన్న చెల్లెల్ని ఇలా చేయిస్తారంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. బైబిల్ మీద ప్రమాణం చేస్తానన్నారు తాను రాజకీయ కాంక్షతో ఎంపీ పోటీ చేయట్లేదని, మీరు చేయగలరా అని, రాజకీయ కాంక్షతోనే నేను పాదయాత్ర చేశానని మీరు చెప్పగలరా అని, వాస్తవంగా ఎంపీ చేస్తానని అమ్మకు మాట ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారని. సో ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక అన్నగా ఇలా ప్రవర్తించచ్చా అనేది ఆమె ప్రశ్న.